ఎట్లా అంటే ఇందాక పురుషోత్తం రెడ్డి గారు చెప్పారు కొన్ని విషయాలు, అంటే సరే సినిమా పరిశ్రమలో హీరోలుగా వెలిగెలిగిన వాళ్ళు రాజకీయాల్లో ఎంతవరకు వాళ్ళని ప్రజలు స్వీకరిస్తారు, వాళ్ళ ప్రభావం ఎంత ఉంటుంది, రకంగా అది ఓట్ బ్యాంక్గా మారుతుందా లేదా అనేటువంటి అంశాలు విశ్లేషించారు. దాంతోపాటుగా చిరంజీవి గారు కొద్దిగా విస్పష్టమైనటువంటి ప్రకటన, కరెక్ట్గా కూటమిని గెలిపే ఉండి అంటే బాగుండేది రాష్ట్ర పరిస్థితులు చెప్పి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం యొక్క పనితీరు చెప్పి చేస్తుంటే బాగుండేది, కానీ ఇద్దరిని కూర్చోబెట్టుకుని కూటమికి మద్దతు అనేదాన్ని స్పష్టత లేకుండా వీళ్ళు ఇద్దరిని గెలిపేవాలి అని అంటాం. ఒక స్థాయి ఒక పార్టీ నడిపి ఎన్నికల్లో కొట్లాడి 18 స్థానాలు గెలిచి 18% ఓట్ బ్యాంకుని అంటే ఓట్లు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఈ రకమైన ప్రకటనలు ఇవ్వటం అనేది పొలిటికల్ మిస్టేక్ అనేటువంటిది ఒక విశ్లేషకులుగా పురుషోత్తం రెడ్డి గారి అబ్జర్వేషన్స్. మీరేమంటారు? నమస్కారం అండి. చర్చలో పాల్గొంటున్న పెద్దలందరికీ, బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. పురుషోత్తం రెడ్డి గారు చిరంజీవి గారిని ఇనీషియల్ రిమార్క్స్లో బాగా విశ్లేషించారు. మళ్ళీ సరామామూలే చివరికి వచ్చేసరికి చిరంజీవి గారు అలాగని ఉండవలసింది కాదు, ఇలాగని ఉండవలసింది కాదు అని చెప్పారు. అఫ్కోర్స్ ఆయన మేధావి, రాయలసీమ మేధావి కాబట్టి ఆయనకు ఆ స్వేచ్ఛ ఉంటుంది ఎవరి గురించైనా. ఇప్పుడు చిరంజీవి గారి దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు. పురుషోత్తం రెడ్డి గారి దగ్గరికి ఎవరైనా వెళ్ళారు అనుకోండి, నన్ను ఆశీర్వదించడం అంటే ఆశీర్వదించడా? లేదు లేదు, నేను అంతా చూసుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆశీర్వదిస్తానంటారా? దానికి అంత ఉలికిపాటు ఎందుకు వీళ్ళకి? రెండవది సీఎం రమేష్ గారికి ఏముంటుంది, పార్టీ కాదు కదా ఉలికిపడటానికి. శివశంకర్ గారు ఆయన అంటే తెల్లగా ఆయన ఉలికిపడాలంటే ఆయన ఏమైనా పార్టీలో ఉండి ఆయన నిలబడితే నాకు వ్యతిరేకంగా వచ్చారంటే దానికి జస్ట్ అంటే ఆయన్ని స్టాల్హుడ్ హీరో కదా, ఎవరికైనా వచ్చారు అనుమానం. శివశంకర్ గారు కాదు కాదు కాదు, అబ్జర్వేషన్ నాది కూడా కాదండి. జర్నలిస్ట్ గా నేను పురుషోత్తం రెడ్డి గారిని అంటలేదండి, మీరు దయచేసి వినండి. వైసీపీ నాయకులను అంటున్నాను, పురుషోత్తం రెడ్డి గారు కదా అని ఉద్దేశంతో నేను అన్న. ఆయన నేను అన్నాండి, ఆయన అంటే నాకు చాలా గౌరవం. ఓకే ఓకే, ప్లీజ్ కంటిన్యూ. మీరు ఇలా తగ్గు పెట్టకండి ఆయనకి, నాకు తగ్గు పెట్టిన పడేవాళ్ళు కాదు కదా మీరు. అంటే ఇక్కడ ఆయన ఇప్పుడు బ్యాంక్ ఫ్రాడ్స్ క్రిమినల్స్ వీటి గురించి వాళ్ళు అంటే పురుషోత్తం రెడ్డి గారు ఆయన సొంత అభిప్రాయం చెప్పారు, కానీ వైసీపీ నాయకులు అయితే అది మాట్లాడడానికి లేదు. ఎందుకంటే అందులో వాళ్ళు పేటెంట్ రైట్స్ ఉన్నాయి, పేటెంట్ అంబాసిడర్స్ ఒక్కొక్కడు టాప్ 10 100 వరకు తీసుకుంటే వాళ్ళు అందులో నిష్ణాతులు. అయితే ఇప్పుడు అంత మాత్రాన చిరంజీవి గారు కదా ఎవరు కలిసినా మాకేమి ఖాతరలేదు. ఈ ఉలికిపాటు అన్నది సజ్జల రామకృష్ణారెడ్డి గారిది కానీ వైసీపీ నాయకులది కానీ స్పష్టమైన సంకేతం మనకు కనిపిస్తుందండి, స్పష్టమైన సంకేతం. ఓటమి భయం వాళ్ళలో కనబడుతుంది, ఓటమి భయంతో ఏదేదో మాట్లాడుతున్నారు, ఏదేదో విరుచుకుపడిపోతున్నారు. ఎవరిని బడితాలని అసలు ఆ భాషకు కానీ ఆ భాష ధోరణి కానీ ఆ మాట్లాడే అంశాలు కానీ వైసీపీ నాయకులు అయితే చాలా దారుణంగా ఘోరంగా ఉంది. ఈరోజు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కలిశాను, మొత్తం ఈ మధ్యకాలంలో చేస్తున్న అన్నీ కూడా ఆయన వివరించడం జరిగింది. అంటే ఏం మాట్లాడుతున్నారో, ఆటవిక భాష, అనాగరిక భాష, ఇది దేన్ని సూచిస్తుందండి? ఖచ్చితంగా భయోత్పాతం వాళ్ళని వెంటాడుతుంది. ఎన్నికల్లో ఏమైపోతామో వాళ్ళకి ముందుగా తత్వం బోధపడిపోయింది, తెలిసిపోతుంది వాళ్ళకి సంకేతాలు అంటున్నాయి. ఆ భయంతో కూడినటువంటి డాంభికమైనటువంటి మాటలు మాట్లాడారు తప్ప సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరు వచ్చినా మమ్మల్ని ఏం చేయలేరు ఇవన్నీ ఓకే, మీ కాన్ఫిడెన్స్కి మేమే తప్పు పట్టట్లేదు, మీరు అలాగే ఉండండి. కానీ వ్యక్తిగతంగా వ్యక్తుల మీద దాడి చేయడం ఈ కల్చరు ఇది ఫస్ట్ టైం అండి ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులు ప్రవేశపెట్టారు. ఈ సాఫ్ట్వేర్ని ఇంట్రడ్యూస్ చేసింది వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కంపెనీ లాంచ్ చేశారు. అది మంచిది కాదండి, ఈ ఎన్విరాన్మెంటు సరిగ్గా ఉండదు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలి, ప్రజల తీర్పు కోరాలి. మీరు మంచి చేస్తే మేము మంచి చేస్తే ఓటు వేయండి అని అడగండి, ప్రజల తీర్పు ఇస్తారు, వాళ్ళే నిర్ణేతలు. ఎందుకు ఒకరి మీద విరుచుకుపడిపోయి ఆ వాసిరెడ్డి పద్మగారు ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియట్లేదు. పోషాన కృష్ణమురళి అని ఆయన మెంటల్ కృష్ణ అని ఒక సినిమా తీశాడు, ఆ సినిమా క్యారెక్టర్ కరెక్ట్గా చూసుకొని
ఎంత వరస్ట్ ది వరస్ట్ లాంగ్వేజ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ఏమనుకుంటాడండి ఆయన? మరి కనీసం వీళ్ళు మందలించరా వైసీపీ నాయకులు? ఏమయ్యా అలా మాట్లాడకూడదు అని చెప్పరా వీళ్ళు? అంటే ఆయన మాట్లాడుతుంటే వీళ్ళు సరదాగా తాళాలు తబలా వాయిస్తుంటారా? ఇది కరెక్ట్ సంస్కృతి కాదండి. నేను మరొకసారి మీ ద్వారా వైసీపీ నాయకులకు నేను తెలియజేస్తున్నాను, చక్కని వాతావరణంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేటట్టు ప్రభుత్వం మీద బాధ్యత ఉంటుంది, ప్రభుత్వ అధినేత మీద బాధ్యత ఉంటుంది. మీరే కోడ్ ఆఫ్ కాండక్ట్ ని రైట్ ఒకసారి అందుకని అడుగుతారు రవిచంద్రారెడ్డి గారు ఎందుకు ఉలికిపాటు.